స్పెయిన్లోని గల్డకావోకు చెందిన హిజియా అనే మహిళ నవంబర్ 29న మాంసాహారం తినింది. అయితే మాంసం ముక్క ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆమె తండ్రి సాయం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె టూత్ బ్రష్ను ఉపయోగించింది. బ్రష్తో గొంతులో ఇరుక్కుపోయిన పదార్థాన్ని తొలగించడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో హీజియా తన చేతిలో టూత్ బ్రష్ పట్టుకుని గొంతులో ఇరుక్కుపోయిన దాన్ని బయటకు తీస్తూ ఉండగా టూత్ బ్రష్ ఆమె చేయి పట్టు నుంచి ఒక్కసారిగా జారిపోయింది. అంతే, అది అమాంతంగా గొంతులోకి సాఫీగా వెళ్లిపోయింది. దీంతో వెంటనే హీజియాను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాక అక్కడి సిబ్బందికి తన సమస్యను వివరించింది. దీంతో వారందరూ షాక్ కి గురయ్యారు. ఎక్స్రే చూసేంత వరకు ఆమె చెప్పిన మాటలు నమ్మలేకపోయారు. ఆమె మింగేసిన టూత్ బ్రష్ ను తొలగించడానికి వైద్యులకు 3 గంటల సమయం పట్టింది. హీజియాకి మత్తిచ్చి సర్జన్లు దంత పరికరం సహాయంతో విజయవంతంగా వెలికి తీశారు. వారు టూత్ బ్రష్ ని లూప్ చేసి అన్నవాహిక ద్వారా బయటకు తీశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సర్జరీ సమయంలో తనకెలాంటి నొప్పి కలగలేదని హిజియా చెప్పుకొచ్చింది. కళ్ళు తెరిచేటప్పటికీ తన పక్కన మింగేసిన టూత్ బ్రష్ కనిపించిందని తెలిపింది. ప్రస్తుతం హిజియా సజావుగా ఊపిరి పీల్చుకుంటోంది.